ఈసారి నేను చాలా తప్పు పని చేసిండ్రా, ఇంకో 2 బస్తాల యూరియాను కొట్టియాల్సింది, అప్పుడు మంచిగా వండేది. అవునరా, నేను కూడా బాగా లాపర్వా చేసిన. ముందే ఏరుకుంటేనా 4-5 డబ్బాలు తెచ్చి కొట్టించేటోన్ని. సైకిల్ మీద అమ్మే కూరగాయలను ఆటోలో మార్కెట్కి తీసుకుపోయి అమ్మేటోళ్ళం. ఇగో ఇట్లా అంటారు కదా రైతులు, ఒక బస్త వేసే కాడ 2 బత్తాలు ఎత్తే మంచిగుండు, ఎక్కువ పురుగుల మందు కొడితే పంట బాగా వచ్చేదని. కానీ రోజులు మారినాయి, ఇక మాత్రం ఉండాలి కానీ తక్కువ ఖర్చులో 10 బస్తాల కాడ 100 బస్తాలు వండియచ్చు. 10 రూపాయలకు అమ్మేది 20 రూపాయలకు కూడా అమ్మచ్చు. ఇగో ఈ ముచ్చట చూసినాక రైతులు మారితే మంచిదే. అరే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సారు ముద్దుగా కూసోని ఇసురాయితోని ఇసురుతున్నాడు అన్న పప్పు పోస్టుడు సారుది ఇప్పుడు సూపర్ పని. పరిశాన్ అవుతున్నారులే, పట్నం శిల్పారామంలా ఆర్గానిక్ రైతు మేళా అని పెడితే పోయి ఓపెనింగ్ చేసి ఇట్లా ఖుషి చేసిండు అందరినీ. సారు ఎంపీనే కాదు రైతు సమన్వయ సంఘం అధ్యక్షులు కూడా. 3 రోజులు జరుగుతుంది మేళా. తాజా కూరగాయలు పండ్లు పప్పులు మొత్తం పురుగుల మందులు కొట్టకుండా సేంద్రియ ఎరువులతో పండించిన పంటలే. ఏడేడ ఏం పెట్టిండ్రో తిరుక్కుంటా పరీక్ష బట్టి చూసిండు ఎంపీ సారు. చుట్టుముట్టు నుంచి రైతులంతా వచ్చి ఏ పంటలు ఎట్లా పండిస్తున్నారో తెలుసుకొని పోతున్నారు. అడ్డమైన మందులు మాకులు కొట్టి పండించే పంటల కంటే ఈ 100 మాటలు మంచిది. పండించేటోళ్ళకు ఖర్చు తక్కువ, తినేటోళ్ళకు ఆరోగ్యం.